వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ సతీష్. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించేదెవరు? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాట్లో కీలకంగా మారిన ఏపీకి ఎలాంటి ప్రాధాన్యం దక్కనుంది? ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు? రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున మొత్తం 21 మంది ఎంపీలు ఎన్నికవగా వీరిలో 6-7 కేంద్ర మంత్రులు అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ బీజేపీ నుంచి క్యాబినెట్ మంత్రులుగా కొందరు పేర్లు వినిపిస్తుండగా మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు ఢిల్లీలో ప్రధానిగా 3వ ప్రమాణం స్వీకారం చేయనున్న మోదీ తన జట్టులో ఎవరిని చేర్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రులుగా వీరి పేర్లే పరిశీలనకు రావడానికి కారణాలేంటో కూడా ఒకసారి చూద్దాం. మొత్తానికి కేంద్ర కేబినెట్ సంబంధించి మనం చూస్తే 543 మంది సభ్యులున్న లోక్సభలో, ఎందుకంటే మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 545, ఇందులో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు పక్కన పెడితే 543 మంది ఉన్న లోక్సభలో 15% మందికి మాత్రమే కేబినెట్లోకి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు మోడీ కేబినెట్లో అటు కేబినెట్ అలాగే సహాయ మంత్రులు కలిసి కేవలం 81 మందికి మాత్రమే ఛాన్స్ ఉండబోతోంది. ఈసారి ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో పాటు అటు ఎన్డీఏ ఏర్పాటులో కీలకంగా తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, జనసేన, జేడీఎస్ ఇలాంటి పార్టీలు కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కొంత ఆసక్తి రేపుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈసారి 21 మంది ఎంపీలు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 16 మంది, అలాగే జనసేన నుంచి 2, భారతీయ జనతా పార్టీ నుంచి 3 గెలిచారు. అంటే ఒక విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఉన్న 25 మంది ఎంపీల్లో 21 మంది ఎంపీలు ఎన్డీఏ నుంచే ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అటు పొత్తులో కీలకంగా వ్యవహరించిన, అలాగే ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి ఎన్డీఏలో ఉన్న జనసేనకు ఒక బెర్త్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా 3 ఎంపీలు గెలిచారు. అందులో పురంధరేశ్వరు లాంటి సీనియర్ నేత ఉన్నారు, సీఎం రమేష్ లాంటి 2 రాజ్యసభకు ఎన్నికైన నేతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఒకరికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్త్లలో ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది? అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలో పరిశీలనలో ఉన్న పేర్లు ఏంటి? దీనికి సంబంధించి టెన్టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు ప్రశ్న వాచ్ చేయబోతున్నారు. 1x1 వెళ్దాం. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 16 మంది ఎంపీలు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా 3 కేబినెట్ బెర్తులు, 2 సహాయ మంత్రులు, లేదంటే 2 కేబినెట్ బెర్తులు, 2 సహాయ మంత్రులు పదవులు లభించే ఛాన్స్ ఉన్న ప్రచారం ఢిల్లీలో ప్రధానంగా సాగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక శాఖలను అడుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కేంద్ర జలశక్తి శాఖ, అలాగే ఐటీ కమ్యూనికేషన్లు కానీ, అలాగే వీటితో పాటు షిప్పింగ్ లాంటి కీలక శాఖలను ప్రస్తావిస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. అలాగే పట్టణాభివృద్ధి శాఖ లాంటి పోర్టు పోలియోలను కూడా కోరుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి పోర్టు పోలియోలు ఏ విస్తారన్న అంశం ఒక ఎత్తు అయితే ఎంతమందికి కేబినెట్లో అవకాశం తగ్గబోతుంది అనేది అత్యంత కీలకం. తెలుగుదేశం పార్టీ నుంచి పరిశీలనలో ఉన్న పేర్లు, కేబినెట్లో ఉండడానికి అవకాశం ఉన్న పేర్లు ఇప్పుడు మీరు నేను చదివి వినిపిస్తాను. దానికి గల కారణాలు కూడా విశ్లేషిస్తాను. 1x1 మనం వెళ్దాం. మొదటగా తెలుగుదేశం పార్టీ నుంచి మనం చూస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వరుసగా 3 ఎంపీగా గెలిచారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 కంటిన్యూగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. మనకు తెలుసు కింజరాపు ఫ్యామిలీ అంటే శ్రీకాకుళంలో తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కింజరాపు ఫ్యామిలీ అన్నంత దిశగా ఆ కుటుంబం కానీ, అలాగే ఆ కుటుంబ సభ్యులు కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటం, అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక పట్టుకొమ్మగా నిలవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్వయాన రామ్మోహన్ నాయుడికి చిన్నాన్న అవటం, కింజరాపు ఎర్రవ నాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, సీనియర్ నేత తనయుడవటం అనేది ఒక ఎత్తు అయితే 3వ గెలవటం, అలాగే విజయవంతుడు అవటం అనేది చాలా కీలకం. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అటు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కుటుంబమే పెద్ద దిక్కు, కాబట్టి ఖచ్చితంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈసారి కేబినెట్లో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2 ఎంపీగా పనిచేసిన అనుభవం, 3వ కూడా ఎంపీగా గెలిచారు. కుటుంబ నేపథ్యం, అలాగే ఉత్తరాంధ్రలో కీలకమైన సామాజిక వర్గం కావడం, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఈక్వేషన్స్లో మనం చూస్తే తూర్పు కాపు అలాగే కొప్పలవర్మ సామాజిక వర్గాలు కొంత ప్రభావిత ఓట్ బ్యాంకుగా ఉంటాయి. అలాగే ఈ 2 కమ్యూనిటీస్ నుంచే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలిచే వాతావరణం ఈసారి ఎన్నికల్లో కూడా ఆ ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపించింది. ఈ విధంగా కొప్పలవర్మ సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు ఫ్రంట్ వరుసలో ఉండే అవకాశం ఉంది. కేబినెట్లో
మిగతా వాళ్ళకి ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని పక్కన పెడితే కిందరాపు రామ్మోహన్ నాయుడు అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా ఉండబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రాజకీయంగా ఇక్కడ ఒక చిక్కు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఒకవేళ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్లో సిఫార్సు చేస్తే, తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా సిఫార్సు చేస్తే, అప్పుడు మరి కింజరాపు అచ్చెం నాయుడిని ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటారా లేదన్న ఒక చర్చ అయితే శ్రీకాకుళం జిల్లాలో బలంగా సాగుతుంది. ఒకే కుటుంబానికి అటు కేంద్ర క్యాబినెట్లు ఇటు రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారా, రామ్మోహన్ నాయుడుకి ఒకవేళ కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే అచ్చెం నాయుడిని స్పీకర్గా కూడా చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి లేదంటే ఆ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు కానీ ఇప్పటికీ లాయల్టీగా ఉండడం కానీ జిల్లాలో పెద్దది కూన నేపథ్యంలో అటు కేంద్ర క్యాబినెట్లు రాష్ట్ర క్యాబినెట్లు రెండు చోట్ల అవకాశం కల్పిస్తారా, వీటన్నిటి అంశాల దృష్ట్యా విస్తృత చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు సిఫార్సు చేసే అవకాశం ఉన్న పేర్లలో బాగా వినిపిస్తున్న పేరు అటు టీడీపీ సర్కిల్స్లో కానీ అలాగే చంద్రబాబు నాయుడు సన్నిహిత నేతల వద్ద కానీ దగ్గుమల్ల ప్రసాదరావు. దగ్గుమల్ల ప్రసాదరావు ఈయన చిత్తూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం అనేది ఒక కీలకమైన అంశం. అంతకు మించి ఈయన మాజీ ఐఆర్ఎస్ అధికారి, పరిపాలన అనుభవం ఉంది. అందులోనూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు కావటం అనేది ఇక్కడ కొన్ని ప్లస్ పాయింట్స్గా చెప్తున్నారు. అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం అత్యంత కీలకం. ఎందుకంటే ఖచ్చితంగా అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ వర్గాలకు ఖచ్చితంగా అవకాశం కల్పించడం, అటు స్టేట్ క్యాబినెట్లో కానీ కేంద్ర క్యాబినెట్లో కానీ అటు ఖచ్చితంగా పార్టీలు ప్రయత్నం చేస్తుంటే అవకాశం వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ పరంగా చూసుకుంటే ఎక్కువ అవకాశాలు లేవు. అటు రెండు క్యాబినెట్ రెండు ఎంఓఎస్లు లేదంటే మూడు క్యాబినెట్ ఒక ఎంఓఎస్ అంటే సహాయ మంత్రి పదవి ఇవే లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్టుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దగ్గుమల్ల ప్రసాదరావు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. ఖచ్చితంగా దగ్గుమల్ల ప్రసాదరావుకు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రిగా సిఫార్సు చేయబోతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో అన్న చర్చ అయితే ఢిల్లీలో కూడా బలంగా సాగుతోంది. ప్రధానంగా ఉన్నత విద్యావంతుడు అవ్వటం, వివాదరహితుడు అవ్వటం, అందులోనూ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం, కొంత విషయ పరిజ్ఞానం, అంతకుమించి చంద్రబాబు నాయుడు బాగా ఇష్టపడే వ్యక్తి అవ్వటం, ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో దగ్గుమల్ల ప్రసాదరావు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందులోనూ చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చిత్తూరు ఎంపీగా గెలుపొందడం, ఆ జిల్లా నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉంటే ఖచ్చితంగా జిల్లా రాజకీయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం ఉంటుందన్న రాజకీయ ఆలోచన కావచ్చు. ఏదేమైనా దగ్గుమల్ల ప్రసాదరావు పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. అటు రామ్మోహన్ నాయుడు, దగ్గుమల్ల ప్రసాదరావు దాదాపు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉండొచ్చు అన్న చర్చ బలంగా తెలుగుదేశం పార్టీలో సాగుతోంది. ఏపీ నుంచి క్యాబినెట్లో ఖచ్చితంగా అవకాశం దక్కుతుందంటూ ప్రచారంలో పేర్లలో వినిపిస్తున్న మూడో కీలక పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్నారు ఒకప్పుడు, ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే మనకు తెలుసు ఎన్నికలకు ముందు అటు సీట్ల సర్దుబాటులో ఉన్న నేపథ్యంలో అటు పార్టీ అధినేత సీఎం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అలాగే ఈయనకి మధ్య వచ్చిన పొరపచ్చాల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం, తెలుగుదేశం పార్టీలో చేరటం, అంతకుమించి తెలుగుదేశం పార్టీ కూడా ఒక బలమైన ఎంపీ అభ్యర్థి దొరకడం, విజయం సాధించడం, అంతకుమించి నెల్లూరు జిల్లాలో పార్టీ బలమైన విజయం సాధించడానికి చాలా కీలకంగా మారడం, ఇలాంటి అనుకూల అంశాల నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా కానీ లేదంటే ఎంఓఎస్ మంత్రిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందులోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం, అందులో ఢిల్లీలో జాతీయ స్థాయిలో కొందరు నేతలు కొందరు అధికారులతో ఉన్న పరిచయాలు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అలాగే పార్టీ పరంగా కూడా ఉపయోగపడతాయన్న ఆలోచనలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక కేంద్ర క్యాబినెట్లో ఉండకపోతే, అటు క్యాబినెట్ మంత్రిగా కానీ ఎంఓఎస్ మంత్రిగా కానీ ఉండకపోతే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కొవ్వూరు నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు కూడా అటు స్టేట్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందన్న చర్చ నెల్లూరు జిల్లాలో బలంగా సాగుతుంది. ఖచ్చితంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందడం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు అటు నెల్లూరు ప్రకాశం జిల్లాల పరంగా మనం చూసేటప్పుడు అటు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు, బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ విజయం సాధించారు, బట్ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం అనేది ఒక ఎత్తు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా
అన్ని రకాలుగా ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వల్ల తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరగడం, పార్టీకి ఆర్థిక పరంగా ఎన్నికల్లో ఉపయోగపడటం, అంతకుమించి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ లెవెల్లో ఉన్న పరిచయాలు, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నెక్స్ట్ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం గుంటూరు నుంచి విజయం సాధించారు పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ కోసం మనం చెప్పుకోవాలనుకుంటే టీడీపీ చంద్రబాబుపై పూర్తి స్థాయి విధేయతతో ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గత ఎన్నికల్లోనే అంటే 2019 ఎన్నికల్లోనే నరసారావుపేట నుంచి పోటీ చేయడానికి ఆయన అమెరికాలో వైద్యుడిగా బాగా స్థిరపడి మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చేశారు. అయితే 2019 సమీకరణల్లో భాగంగా ఆయనకి అవకాశం దక్కలేదు. అయినా ఈ 5 ఏళ్ల పాటు కొంత స్వచ్ఛంద సేవ చేయటం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ వాళ్ళ గైడ్లైన్స్కు తగ్గట్టుగా, వాళ్ళ ఆదేశాలకు తగ్గట్టుగా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళటం, ఇలాంటి ప్రాతిపదిక నేపథ్యంలో ఈసారి మాత్రం గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వటం, అందులోనూ ఘన విజయం సాధించడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ఒకటి ఉన్నత విద్యావంతుడు అవ్వటం, అలాగే ముందు నుంచి కూడా గుంటూరు ప్రాంతానికి చెందిన కుటుంబం అవ్వడం అనేది ఒక ఎత్తు. అయితే కృష్ణా డెల్టాలో అంటే ప్రధానంగా కృష్ణా గుంటూరు ప్రకాశంలో కొంత ప్రాంతం, ఈ కృష్ణా డెల్టాలో కమ్మ సామాజిక వర్గం అనేది రాజకీయంగా అత్యంత కీలకమైన కాబట్టి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి ఒక అవకాశం ఇవ్వాలన్న నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఈయన ఎంఓఎస్గా కానీ లేదంటే ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జ్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మరి చూద్దాం ఎంతవరకు ఈయన అవకాశాలు ఫలిస్తాయో. ఇక టీడీపీ నుంచి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కొచ్చు అంటూ ప్రచారం జరుగుతున్న పేరులో వినిపిస్తున్న మరో పేరు లావు శ్రీకృష్ణదేవరాయలు. లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకి ఆయన సిట్టింగ్ స్థానం నరసారపేట నుంచి టికెట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీలో ఘన విజయం సాధించడం అనేది ఒక ఎత్తుగా కనిపిస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ లాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వివాద రహితుడు, సౌమ్యుడు, అలాగే విద్యావేత్త, విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజ్ఞాన్ రత్తయ్య అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో తెలియని వారు ఉండరు. విజ్ఞాన్ రత్తయ్య తనయుడుగా అటు విజ్ఞాన్ సంస్థలకు సంబంధించి వాటిని బలంగా నడపడం కానీ, అలాగే ఎంపీగా ప్రజల అభిమానాన్ని చోరగొనడం, అలాగే వివాద రహితుడిగా ఉండడం, ఇవన్నీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకి చాలా ప్లస్ పాయింట్స్గా చెబుతున్నారు. ఎందుకంటే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ అధిష్టానం నిరాకరించినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఆయనతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయండి అని అధిష్టానానికి అపీల్ చేసుకున్నారు. కానీ అధిష్టానం అప్పుడు వినలేదు. ఆ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఘన విజయం సాధించడం అంతా జరిగిపోయింది. అయితే పెమ్మసాని చంద్రశేఖరు అలాగే నరసరావుపేట నుంచి ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు యువకులు అవ్వడం, అలాగే విద్యావంతులు అవ్వటం, అలాగే వివాద రైతులు అవ్వటం, సౌమ్యంగా ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఇద్దరు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్కు కాకపోతే ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలకైనా కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించవచ్చు అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. ఇక నెక్స్ట్ వినిపిస్తున్న మరో పేరు చాలా కీలకమైన పేరు మనం చూస్తే గంటి హరీష్ మాధూర్. కీలకమైన తూర్పుగోదావరి జిల్లా నుంచి హరీష్ ఎన్నికయ్యారు. మాజీ స్పీకర్, లోక్సభ స్పీకర్ అంటే 12వ లోక్సభకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధూర్. గంటి హరీష్ మాధూర్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంపీలుగా పనిచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు స్పీకర్గా ఉన్నప్పుడే బాలయోగి మరణించటం, అలాగే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బాలయోగి సతీమణి విజయం సాధించిన తర్వాత అటు బాలయోగి కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉంది. ఇన్ని రోజులకి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం దక్కింది. గంటి హరీష్ మాధూర్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం, ఎంపీగా ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవటం, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గం అనేది కూడా కీలకమైన ఓట్ బ్యాంక్గా ఉన్న పరిస్థితి, అంతకుమించి జీఎంసీ బాలయోగి కుటుంబ నేపథ్యం, ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నెక్స్ట్ తరం నాయకత్వాన్ని మనం రెడీ చేయాలి. ఒక లీడ్ పాయింట్ తీసుకోవడానికి కేంద్ర మంత్రిగా కానీ ఎంఓఎస్గా కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఉండొచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అటు తెలుగుదేశం పార్టీ గెలిచిన 16 ఎంపీల్లో కేబినెట్లో ఒక అవకాశం దక్కడానికి ఛాన్స్ అంటే ప్రాబుల్స్లో ఉన్న పేర్లలో ప్రధానంగా గంటి హరీష్ మాధూర్ పేరు కూడా వినిపిస్తోంది. స్పెసిఫిక్గా విధేయుడు అవ్వటం,
అలాగే కాంట్రవర్సీస్కి దూరంగా ఉండడం అనేది కూడా ఒక ఎత్తుగా చెబుతున్నారు. అలాగే భవిష్యత్తులో నారా లోకేష్కి సంబంధించి ఒక బలమైన టీం సిద్ధంగా ఉండాలి కాబట్టి, అలాగే కేంద్ర మంత్రివర్గంలో అవకాశాలు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి రాజకీయ కోణాన్ని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. మరి చూద్దాం, దగ్గు వల్ల ప్రసాదరావు ఆల్రెడీ ఎస్సీ కేటగిరీలో ఖచ్చితంగా ప్రముఖంగా ఆయన పేరే ఫ్రంట్ రన్నర్గా ఉన్న నేపథ్యంలో మరి అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గంటి హరీష్ మాధురికి అవకాశం మరి దక్కుతుందా దక్కదా అనేది వేచి చూడాలి. నెక్స్ట్ వినిపిస్తున్న పేరు యంగ్ డైనమిక్ అండ్ ఫైర్ బ్రాండ్ నేత భైరెడ్డి శబరి. రాయలసీమకు చెందిన ఒక రకంగా ఫైర్ బ్రాండ్ ఎంపీగానే మనం చెప్పాలి. ఫస్ట్ టైం ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది రోజుల కిందటి వరకు ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ తండ్రి భైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలోనే తెలుగుదేశం పార్టీ నేత, మధ్యలో రాజకీయంగా ఆయన కొన్ని తప్పుడడుగులు వేసినా తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడం, అలాగే కుమార్తెకు తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వటం, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఆమె విజయం సాధించడం అంతా జరిగిపోయాయి. విద్యావంతురాలు అవటం, ఫైర్ బ్రాండ్ అవటం, ఏదైనా మొక్క మీద కొట్టినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం అనేది ఒకటి, అంతకుమించి వైద్యురాలు అవడం కూడా కొన్ని ప్లస్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు కర్నూలు నంద్యాల నుంచి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం అనేది అత్యంత కీలకమైనది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం కూడా అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీకి భైరెడ్డి శబరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మనం ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాలి, నేను చెప్తున్న పేర్లు అంటే క్యాబినెట్ రేస్లో ఉన్న పేర్లలో అందరూ కూడా ఉన్నత విద్యావంతులు అవ్వటం అనేది ఇక్కడ ఒక కామన్ పాయింట్గా కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ అనేది అత్యంత కీలకం, దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది, దేశవ్యాప్తంగా వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది, అలాగే విదేశీ పర్యటనలు ఉంటాయి, అలాగే కీలకంగా కీలక అధికారులతో సమావేశాలు ఉంటాయి, అలాగే ప్రధాని తీసుకునే నిర్ణయాలను అమలుపరచాలి, ఆ నిర్ణయాలు అనేవి దేశవ్యాప్తానికి ప్రభావం చూపే అంశాలుగా ఉంటాయి, అలాగే అటు ఆర్థికపరమైన అంశాలను చక్కబెట్టాలి, అంతకుమించి కాన్షియస్గా నిర్ణయాలు తీసుకోగలగాలి, ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోగలగాలి, ఇన్ని రకరకాల అంటే 360 డిగ్రీ కోణంలో చాలా అర్హతలు ఉండాలి కేంద్ర మంత్రివర్గంలో అవకాశానికి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సిఫార్సు చేసే పేర్లు ఈ అర్హతలు ఉన్న వాళ్ళే ఉండొచ్చు అన్న చర్చ జరుగుతుంది. అందుకే రేసులో ఉన్న వాళ్ళ పేర్లు దాదాపుగా అందరూ మనం చూస్తే అందరూ కూడా ఉన్నత విద్యావంతులు అవటం, అటు పెంబసాని చంద్రశేఖర్, భైరెడ్డి శబరి వాళ్ళు మామూలుగా వృత్తిపరంగా వైద్యులు అవటం, ఉన్నత వైద్య విద్య వాళ్ళు అభ్యసించి ఉండటం, అలాగే మనం చూస్తే అటు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నత విద్యావంతుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నత విద్యావంతుడు, ఇక దగ్గుమల్లి ప్రసాదరావు అయితే మాజీ ఐఆర్ఎస్ అధికారే, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నత విద్యావంతుడు, అలాగే ఈ వ్యవహారాలు నడపడంలో కొంత పరిపాలనపరమైన అంశాలపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఈ విధంగా రేసులో ఉన్న అందరూ కూడా చాలా కీలకమైన వ్యక్తులుగానే మనకి కనిపిస్తున్నారు. అలాగే రాయలసీమకు చెందిన ఫైర్ బ్రాండ్ ఎంపీ ఫస్ట్ టైం గెలిచిన భైరెడ్డి శబరి కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి చూద్దాం అవకాశం దక్కుతుందో లేదో, ఎందుకంటే మహిళ అవ్వటం, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం, అంతకుమించి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న భైరెడ్డి కుటుంబం నేపథ్యం, ఇవన్నీ కూడా కొంత ఆమెకి ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. చూద్దాం ఆమె అవకాశాలు ఎంతవరకు ప్లస్గా మారబోతున్నాయో. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 16 మంది ఎంపీల్లో ఎవరెవరికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో దానికి కారణాలు ఏంటో నేను మీకు ఇప్పటి వరకు విశ్లేషించాను. అయితే ఇప్పుడు జనసేన నుంచి 2 ఎంపీలు విజయం సాధించినప్పటికీ మనం చూసాం ప్రధాని మోదీ పవన్ కాదు, ఆయన ఒక తుఫాన్ అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేశారు, అలాగే నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆదరాభిమానాలు, అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య బాంధవ్యాలను తిరిగి పునరుద్ధరించడంలో చాలా కీలకంగా వ్యవహరించారన్న కితాబు చంద్రబాబు వైపు నుంచి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఖచ్చితంగా ఒక అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే క్యాబినెట్ ఇస్తారా లేదంటే సహాయ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్తో పదవిస్తారనేది చూడాలి. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉంటారు, ఆ తర్వాత ప్రియార్టీలో సహాయ మంత్రి స్వతంత్ర హోదా అంటే ఇండిపెండెంట్ ఛార్జ్, అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు కూడా కొన్నిసార్లు క్యాబినెట్ సమావేశాలకు హాజరవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే రైట్ కూడా వాళ్ళకి ఉంటుంది, ఇది కూడా చాలా కీలకమైంది. 3వ సహాయ మంత్రులు ఉంటారు, ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని అంటారు. అందుకు క్యాబినెట్ మంత్రికి దాదాపు సరిసమానంగా ఉండే సహాయ మంత్రి ఇండిపెండెంట్ ఛార్జ్ స్వతంత్ర హోదా గల పోస్ట్ ఒకటి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఈక్వేషన్స్ ఏమైనా పనిచేస్తే క్యాబినెట్ పోస్టే ఒకటి అంటే క్యాబినెట్ మంత్రిగా కూడా అవకాశం దక్కొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2 ఎంపీలు గెలిచారు జనసేన నుంచి, కానీ ఆ 2 ఎంపీల్లో బాలశౌరి సీనియర్ అవటం, సౌమ్యుడు అవటం వివాదరహితుడిగా ఉండడం,
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు ఆయన తెనాలి లోక్సభ స్థానం నుంచి. అయితే 2009 డీలిమిటేషన్ జరిగిన నేపథ్యంలో తెనాలి లోక్సభ నియోజకవర్గమే పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన 1-2 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, 1 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. మొన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాలు, అలాగే టికెట్ నిరాకరించబోతుందన్న వార్తల నేపథ్యంలో ఆయన కొద్ది నెలల ముందే జనసేనలో చేరడం, జనసేన అభ్యర్థిగా విజయం సాధించడం మచిలీపట్నం నుంచి. అలాగే మచిలీపాటు జనసేన గెలిచిన 2 లోక్సభ స్థానాల్లో ఈయన సీనియర్ నేత అవటం, ఎందుకంటే 3 ఎంపీగా ఎన్నిక అవటం అనేది 2 పరిపాలనా పరమైన అనుభవం ఉండడం, అలాగే కొంత ఉన్నత విద్యావంతుడు అవటం, కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా బాలచౌరి జనసేన కోటాలో కేంద్ర కేబినెట్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కూటమిలో భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తే భారతీయ జనతా పార్టీ 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అవి నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి. అయితే రాజమండ్రి నుంచి విజయం సాధించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఖచ్చితంగా కేబినెట్లో ఉండడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే పురంధరేశ్వరి కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె సుపరిచితం, అలాగే ఆమె సమర్థతకు సంబంధించి కూడా గతంలో UPA 1 కానీ UPA 2 ఆమెకి దక్కిన అవకాశాలు, ఆమె సమర్థతకు పెద్దపీట వేస్తూ అటు మంత్రిగా ఆమెకి అవకాశాలు దక్కడం అన్ని మనం చూసాం. అంటే మంత్రిగా పని కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, అలాగే ఎన్టీఆర్ కుమార్తెగా పరిపాలన దక్షత ఉంది, అలాగే సమర్థ నేతగా గుర్తింపు ఉంది. అంతకుమించి కూటమి ఏర్పడడం కీలకంగా ఈక్వేషన్స్ బలంగా పనిచేయటంలో, కూటమి మధ్య కరెక్ట్గా సమన్వయం కొనసాగించడంలో పురంధరేశ్వరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారన్న పరిస్థితి మనం క్లియర్ కట్గా మనం ఎన్నికల్లో చూసాం. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పురంధరేశ్వరికి ఈసారి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు పక్కగా కేబినెట్ మంత్రిగానే ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పురంధరేశ్వరి స్థానంలో మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా ఎవరు వస్తారనేది అది 2 కీలకమైన అంశం. అంటే ఏ విధంగా చూసుకున్నా గతంలో ఆమె ఎంపీగా పనిచేసిన అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, అధ్యక్షురాలుగా సక్సెస్ అవ్వటం, అంతకుమించి సమర్థత, అంతకుమించి మహిళ అవ్వటం అనేది ఇక్కడ కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పురంధరేశ్వరి కేంద్ర కేబినెట్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కేబినెట్ ర్యాంకే దక్కుతుందా, గతంలో ఆమెకు దక్కినట్టుగా MOS కానీ అలాగే ఇండిపెండెంట్ జార్జి పదవులు ఏమైనా దక్కుతాయనేది మనం వేచి చూడాలి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న 2 పేరు సీఎం రమేష్. 2 రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవటం, మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించడం అనేది సీఎం రమేష్ ప్లస్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఢిల్లీ లెవెల్లో అధికారులతో కానీ కొందరు నేతలతో పరిచయాలు ఉన్నాయి, పరిపాలనా పరమైన అవగాహన ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సీఎం రమేష్ కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో బీజేపీ అగ్రనేతలతో ఆయనకు పరిచయాలు ఉన్న నేపథ్యం, అలాగే చంద్రబాబు నాయుడుతో కూడా అంతే బాంధవ్యం, అంతే సాన్నిధ్యం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కనీసం నాకు MOS అయినా దక్కుతుంది అన్న ఆశలు అంచనాలతో సీఎం రమేష్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా వేచి చూడాలి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రెండు తెలుగు రాష్ట్రాలను యూనిట్గా తీసుకునే క్రమంలో మెదక్ నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలుచుకున్న నేపథ్యంలో ఇక్కడ ఒక ఇద్దరికి కేబినెట్ అవకాశం, ఒకరికి సహాయ మంత్రి, లేదంటే ఒకరికి కేబినెట్, ఒకరికి సహాయ మంత్రి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో మనం చూసుకుంటే అటు కిషన్ రెడ్డి, అలాగే డికే అరుణ రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గాల నుంచి చూస్తే బండి సంజయ్ పేరు, ఈటెల రాజేంద్ర పేరు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఈక్వేషన్ని సర్దుబాటు చేయాలనుకుంటే 2 రాష్ట్రాల్లో వెలమ సామాజిక వర్గం కూడా రాజకీయంగా కొంత ప్రభావం చూపే కోణంలో 2 రాష్ట్రాల నుంచి ఒక వెలమకు కూడా మేము ఛాన్స్ ఇచ్చామని చూపించుకోవడానికి బీజేపీ అధిష్టానానికి ఒక ఛాన్స్, సీఎం రమేష్కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా దొరకొచ్చన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి అంత డీప్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందా, లేదంటే భారతీయ జనతా పార్టీ నేతగా ఆయన ఉన్నారు, ఎంపీగా గెలిచారు కాబట్టి ఆ అంశాన్నే పరిగణలోకి తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అటు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళైతే కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్నారు. దాదాపు వీళ్ళలోనే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా
ఉన్నాయి. ఇప్పటికే శాఖలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 3-4 శాఖలు అడిగిందన్న అంశాన్ని నేను ప్రారంభంలోనే ప్రస్తావించాను. మరి అలాంటి శాఖలు దక్కుతాయా దక్కవా, రాష్ట్ర ప్రయోజనాలే కీలకం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకునే శాఖలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే దిశగా ఉండాలని ఎక్కువ మంది కోరుతున్న నేపథ్యంలో అదే ఎలా ఉండబోతుంది అనేది మనం కేబినెట్లో వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూద్దాం. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి బెర్త్ దక్కచ్చు, బెర్త్ దక్కడానికి తాడితీసే పరిస్థితులు ఏంటి, అలాగే అధినేతల మధ్యలో ఏముంది, వాటన్నిటికి సంబంధించి టెన్ టీవీ అందించిన స్పెషల్ అనాలిసిస్.